ప్రతిపక్ష నేత పదవి రాకముందే ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రజావేదికను ఏమని అడగడం ఒకెత్తైతే, అక్రమమని తేలిన లింగంనేని గెస్ట్ హౌజ్లో ఉంటానని పట్టుబడడం మరో ఎత్తు. ఎందుకు చంద్రబాబు అదే గెస్ట్ హౌజ్లోనే ఉంటానంటున్నారు? అసలు ఆ గెస్ట్ హౌజ్ కదా కమామీషు ఏంటి? కృష్ణానది ఒడ్డున లింగమనేని రమేష్ కు 1.31 ఎకరాలు. 2007లో స్విమ్మింగ్ పూల్ కడతానంటూ లింగమనేని దరఖాస్తు. అనుమతికి విరుద్ధంగా 2 అంతస్తుల లగ్జరీ భవనం. భవనంపై చంద్రబాబు దృష్టి పడ్డ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. భవనమే కాదు, బిజినెస్ కూడా మారిపోయింది. లింగమనేని దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. చంద్రబాబుకు సంబంధించిన సమస్త విలాసాలు లింగమనేని చూసుకునేవాడని సమాచారం. చంద్రబాబు విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానం సమకూర్చడంతో పాటు ఇతర వ్యవహారాలన్నీ లింగమనేని చూసుకునేవారని టీడీపీ నేతలే అంటారు. ఇక రాజధాని రాకముందు లింగమనేనికి ఎలాంటి సమాచారం వచ్చిందో కానీ తుళ్ళూరు చుట్టుపక్కల భారీగా భూములు ఖరీదు చేశారు లింగమనేని. రాజధాని ప్రాంతంలో లింగమనేనికి భారీ ఆస్తులు. రాజధాని ప్రకటనకు ముందే భారీగా భూముల కొనుగోలు. మంగళగిరి మండలం, కాజా, తాడికొండ మండలం కంతేరు గ్రామాల్లో భూములు. 2014 జూన్ వరకు లింగమనేని కొనుగోలు చేసిన భూమి 632 ఎకరాలు. రాజధాని కోసం భూ సమీకరణ పేరుతో 3 పంటలు పండే విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న చంద్రబాబు లింగమనేని భూములను మాత్రం అంగుళం కూడా తీసుకోలేదు. సరిగ్గా సరిహద్దుల్లోని 10 మీటర్ల వరకు వచ్చి ఆగిపోయింది సేకరణ. ఇందుకు ప్రతిగా ముఖ్యమంత్రికి లింగమనేని గెస్ట్ హౌస్తో పాటు లింగమనేని ఎస్టేట్స్లో బాబు కుటుంబానికి వాటాలు దక్కాయన్న ఆరోపణలున్నాయి. మొత్తం మీద లింగమనేనికి 4,000 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలున్నాయి. అంతకుముందు లింగమనేని గెస్ట్ హౌస్ కూల్ చేస్తామంటూ రంకెలేసిన మంత్రులు దేవినేని తదితరులు ఒక్కసారిగా చల్లబడ్డారు. అసలు మాటే లేదు. ప్రైవేట్ గెస్ట్ హౌస్కు కోట్లాది ఖర్చు, అక్రమ భవంతిలో భారీగా మరమ్మతులు, సౌకర్యాల కోసం 20 కోట్లకు పైగా ఖర్చు, 60 కోట్లతో అధునాతన హంగులు, గెస్ట్ హౌస్కు వచ్చే కరకట్టపై 13 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు, కొత్తగా సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లింగమనేని గెస్ట్ హౌస్కు హెలీప్యాడ్, ప్రహరీ గోడ, గెస్ట్ హౌస్కు అదనంగా సిబ్బంది, క్వార్టర్లు, కొత్త ఇంటి కోసం 3.30 కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్స్టేషన్. ఉండేది అక్రమ భవనం, పైగా దానికి మరమ్మతులు, వాస్తు రిపేర్లు వెరసి దాదాపు 200 కోట్ల రూపాయలు లింగమనేని గెస్ట్ హౌస్ కోసం వెచ్చించినట్లు తెలిసింది. ఇదంతా ప్రభుత్వ సొమ్ము కావడం విచిత్రాల్లో అతి విచిత్రం. ఇదంతా పూర్తి కాగానే రాజధాని మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో కూడా మార్పులొచ్చాయి. గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని R1 ఎగ్జిస్టింగ్ రెసిడెన్స్గా పేర్కొని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. మాస్టర్ ప్లాన్లో విలాసవంతమైన పెద్ద భవంతులను నివాస ప్రాంతంగా మార్పు చేసిన ప్రభుత్వం ఇక్కడే ఉన్న 400కు పైగా పేదల ఇళ్లను మాత్రం విముక్తి చేయలేదు. ఇదే భవంతి పక్కన ప్రజావేదికను కట్టిన చంద్రబాబు దాన్ని ఇప్పుడు తనకే ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయడం మరింత విచిత్రం.